రాజమౌళి. భవిష్యత్తులో పిహెచ్డి కొన్ని వేల మంది చేయొచ్చేమో, ఇక్కడోళ్ళే కాదు విదేశాలలో కూడా ఓ పిహెచ్డి చేయొచ్చు. ఒక మనిషికి ఒక వృత్తి మీద లేకపోతే ఒక అంశం మీదన ఆరంభమైనటువంటి ప్యాషన్, అది ప్యాషన్ అనాలా పిచ్చి అనాలా, సినిమా అంటే ఆయనకు ఒక పిచ్చి. ఆ ఒకప్పటి అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించినటువంటి వాడు తన గురువుల్ని ఏనాడో దాటేశాడు. అలాగే తెలుగు సినీ రంగంలోని కుల దురద, అహంకారపూరిత ధోరణి, సొమ్ములతో కూడినటువంటి పొగరుని అధిగమించి తను నిలబడటమే కాదు ప్రపంచం ముందున ఇవాళ తెలుగు సినీ పరిశ్రమను తీసుకొచ్చి పెట్టాడు. ఒకప్పుడు పెద్ద హీరోలు కాబట్టి మాత్రమే హిట్ కాగలిగాడు ఆయన అనేటువంటి స్టేజ్ నుంచి ఈగని హీరోగా పెట్టి సినిమా తీసిన మగాడు, ఈగని హీరోగా పెట్టి. అలాగే సునీల్ లాంటి వాడిని హీరోని చేసినటువంటి మగాడు, నాని లాంటి వాడిని తీసుకొచ్చి తెర ముందు చూపించినటువంటి మగాడు. అంటే ఏ సినిమాని తీసేటువంటి వాడిలోని సృజనాత్మకత కనుక అద్భుతంగా ఉంటే దేన్నైనా సరే సాధించవచ్చు. అగ్ర హీరోలు చాటు చేసుకుంటూ లేదా మా దగ్గర సాష్టంగా ప్రణామం చేయాలి, కాళ్ళకి దండం పెట్టేవాడు, బతిన్లాడేవాడు మాత్రమే మా దగ్గర డైరెక్టర్గా, మేము అపాయింట్మెంట్లు ఇస్తామన్నటువంటి దశ నుంచి ఆయన మాకు అవకాశం ఇస్తే బాగుండు, ఆయన మమ్మల్ని పెట్టి సినిమా తీస్తే బాగుండు అనుకునే అగ్ర హీరోలే అలా అనుకునే స్థాయికి వెళ్ళినటువంటి ఏకైక మగాడని చెప్పాలి తెలుగు సినీ రంగంలో. ఇవాళ ఆస్కార్ అవార్డు సాధించడం ద్వారా అది కూడా ఒక అంతర్జాతీయంగా ఉండే పోటీ, ఆషామాషి కాదు. ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే బ్రిటిష్ ఓడి మీదన భారతీయుడి విజయం, ఇందులో తెలుగు సెకండ్ పాయింట్, బ్రిటిష్ ఓడి మీద భారతీయుడి విజయం. ఆ పాటలో నాటు నాటు పాటలో అది ప్రచారం చేయటం, వాళ్ళ దేశాల్లోనే వాళ్ళ చేతనే డ్యాన్స్ చేయించడం. ఎందుకంటే తెల్లతోలు అహంకారం అణువణువున ఉన్నటువంటి వాళ్ళతో అదే నాటు నాటుకి ఎవరినైతే అక్కడ ఏది దాన్ని ఏమంటారు వెటకారం చేశారో, ఏ తెల్లతోలోళ్ళని వెటకారం చేస్తా సాధించారో అదే పాటని వాళ్ళ చేతనే డ్యాన్సులు చేయించి అదే గడ్డ మీదన ఆస్కార్ అవార్డు సాధించడం అన్నటువంటిది, అందులో ఎంత చక్కటి టాక్టికల్ చేయడం అన్నటువంటిది సాధించి చూపెట్టాడు. ఒక సినిమా అంటే ఏదో నిర్మాతల సినిమా ఒకప్పుడు, తర్వాతన దాన్ని ఏమంటారు ప్రొడక్షన్ హౌసెస్ గ్రేట్నెస్ అన్నటువంటి దశ నుండి ఇవాళ రోజున ఏళ్ల తరబడి సినిమా షూటింగ్ అయినా సరే ఆయన చెప్పినట్టు వినే స్టేజ్కి తెచ్చాడు. అలాగే వేల కోట్ల రూపాయలకి సినిమాని, తెలుగు సినిమాని వేల కోట్ల రూపాయలకి తీసుకెళ్ళినటువంటి వాడు ఇవాళ రాజమౌళి అనేటువంటి వ్యక్తి. ఒక ఎన్సైక్లోపీడియా ఆఫ్ మూవీ, ఇది ఫిల్మ్ ఫీల్డ్ అని చెప్పాలా. భవిష్యత్తులో ఆయన మరింతగా ఈ స్థితిని తీసుకెళ్లాలని కోరుకుందాం.